అపర కైలాసం భూలోక సన్నిధి శ్రీ కోటిలింగేశ్వర ఆలయం కర్ణాటక రాష్ట్రం కోలార జిల్లా కమ్మసముద్రం గ్రామంలో పదహైదు ఎకరాల సువిశాల లోగిల్లో మహాదేవుని మహాసన్నిధిని శివభక్తుడైన స్వామి సాంబశివమూర్తి నిర్మింపజేశారు పదహైదు ఎకరాల సువిశాల లోగిలిలో పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం అక్టోబర్ పదవ తేదీన తొలి శివలింగాన్ని ప్రతిష్ఠించారు నూట ఎనిమిది అడుగుల పొడవున్న స్వరూపంతో పాటు అరవై అడుగుల పొడవైన నందీశ్వరుడు కూడా ఇక్కడ ఉన్నాయి అదేవిధంగా ఇప్పటి వరకు తొంభై ఆరు లక్షల శివలింగాలను ప్రతిష్ఠించారు ఆలయ ప్రాంగణంలో వివిధ దేవతామూర్తుల కోసం పదకొండు ఆలయాలు ఉన్నాయి వాటిలో మొదట బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆలయాలు ఉండగా తర్వాత కోటిలింగేశ్వర ఆలయం ఉంది వీటితో పాటు దేవాలయ ప్రాంగణంలో అన్నపూర్ణేశ్వరి కుమారి అమ్మ శ్రీ వెంకటేశ్వర స్వామి పాండురంగస్వామి శ్రీ రామ సీతామాత లక్ష్మణ దేవాలయాలతో పాటు పంచముఖ గణపతి ఆంజనేయ సంతోషిమాత ఆలయాలు ఉన్నాయి కోటిలింగేశ్వర ఆలయాన్ని కర్ణాటక ప్రభుత్వం పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రకటించడంతో కోటిలింగేశ్వర ఆలయం దర్శించుకునేందుకు దేశ విదేశాలకు చెందిన భక్తులు తరలివస్తుంటారు భక్తులు లింగాలను ప్రతిష్ఠించడం ద్వారా ప్రత్యేక పూజలు కూడా చేయవచ్చు భక్తులు వారి పేర్లలో ఎన్నుకున్న ఏ రోజునైనా ఈ లింగాలను ప్రతిష్ఠించవచ్చు ఆలయంలో నిత్య పూజలు కైంకర్యాలు నిర్వహించబడుతుంటాయి మహాశివరాత్రి పర్వదినాన పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు కాగా మహాశివరాత్రి రోజున హెలికాప్టర్ ద్వారా నూట ఎనిమిది అడుగుల శివలింగానికి పాలాభిషేకం చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇక్కడ ఉచిత సామూహిక వివాహాలు సైతం జరుగుతుంటాయి కోటిలింగేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే చిత్తూరు జిల్లా వీకోట నుండి ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంది మహాశివరాత్రి సందర్భంగా కోటిలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు చేస్తుంటారు ఇక్కడే రాత్రిపూట భక్తులు జాగారం ఉంటారు